జై హనుమాన్ ఈరోజు మంగళవారము ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు ఎవరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మేష రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది పైగా ఆకస్మిక ధన లాభం కూడా కనిపిస్తోంది ఊహించని రీతిలో పనులన్నీ కూడా పూర్తవుతాయి కుటుంబ సౌఖ్యం కూడా బాగుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట బయట కూడా అనుకూలత గోచరిస్తోంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు వంటివి అందుతాయి ఉద్యోగస్తులకైతే పై అధికారుల యొక్క ఆదరణ పెరుగుతుందని చెప్పచ్చు మీద పరిశీలించి చూస్తే వారికి రోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి అయితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా చాలా బాగుంది పైగా ఆప్తుల నుండి కూడా ధన సహాయం అందుతుంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాలైతే ఆశించిన రీతిలోనే రాణిస్తాయి ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి నుండి ఉపశమనం కూడా కలుగుతుంది మొత్తం మీద పరిశీలించి చూస్తే వృషభ రాశి వారికి ఈరోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పొచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి చిన్ననాటి మిత్రులతోటి చిన్నపాటి వివాదాలు కనిపిస్తున్నాయి సంతాన విద్యా విషయాలైతే నిరుత్సాహపరుస్తాయి ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి చేసేస్తాయి ఆధ్యాత్మిక అనేది మీలో పెరుగుతుంది ఇక వ్యాపారాలు అయితే అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు అంతటా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి అనవసరపు విషయాల్లో మాత్రం తల దూర్చవద్దు ఇది మీకు చెప్పదగిన సూచన తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వరకు అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవనే చెప్పచ్చు బంధుమిత్రులతోటి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగ రంగాలైతే గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలించి చూస్తే కర్కాటక రాశి వారికి ఈ రోజంతటా కూడా చాలా వరకు వ్యతిరేక అనేవి గోచరిస్తున్నాయి తదుపరి సింహరాశి వారికి ఈరోజు చక్కగా కుటుంబ సౌఖ్యం బాగుంది ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంది రావాల్సిన అయితే సకాలంలో చేతి కూడా అందుతుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితులతోటి సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ఇక వ్యాపారాలు అయితే సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగస్తులకైతే ఆశించిన పదవులు దక్కుతాయి మొత్తం మీద చూస్తే సింహరాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రాంత బంధుమిత్రుల్ని కలుసుకుంటారు ఆర్థిక పరిస్థితి అయితే మిశ్రమంగా ఉంది వ్యాపారాలు అయితే కొంత నిదానంగానే సాగుతాయి నిరుద్యోగులకు మరోసారి నిరాశ తప్పదనే చెప్పచ్చు ఉద్యోగస్తులకైతే ఉన్నతాధికారుల నుండి కొంత ఒత్తిడి అనేది పెరుగుతుంది కాబట్టి మీరు కార్యాలయంలో తగినంత జాగ్రత్తగా ఉండండి మీ పనులకు సంబంధించి అంటే మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక పని విషయంలో చాలా జాగ్రత్తగా అంటే కేర్గా ఉండి మీరు చేయాల్సి ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే కన్యా రాశి వారు కూడా చాలా వరకు ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది కాబట్టి మీరు ఈరోజంతటా కూడా దైవనామ స్మరణం చేసుకోండి ఎక్కువగా మీరు వినాయకుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే మీకు అన్ని విషయాల్లో కూడా జయం కలుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు సన్నిహితులతోటి మీరు ఉత్సాహంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలు అయితే విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థికంగా కూడా చాలా బాగుంది ఇక వ్యాపార ఉద్యోగ రంగాలు అయితే మరింత అనుకూలిస్తాయని చెప్పచ్చు ముఖ్యంగా ధన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంతృప్తికరంగా సాగుతాయి పైగా మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కూడా ధన వేయం చేస్తారు మొత్తం మీద పరిశీలించి చూస్తే తులారాశి వారికి అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి వృత్చిక రాశి చేపట్టిన పనులు మంద కొడిగా సాగుతాయి ముఖ్యమైన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు స్థిరాస్తి వివాదాలు చికాకుపరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి నూతన రుణ ప్రయత్నాలు అయితే అంతగా కలిసి రావు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగస్తులకు స్థాన చరణ సూచనలు తప్పట్లేదనే చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తోంది అంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి అనవసరపు విషయాల్లో తల దోర్చకుండా ఉండడం ఎంతైనా మంచిది మీకు తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థికం కుటుంబ సౌఖ్యం వంటి విషయాలన్నీ కూడా బాగున్నాయి చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుండి అవసరానికి తగిన సహాయ సహకారాలు కూడా అందుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి ఇక ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి నుండి ఉపశమనం కూడా లభిస్తుంది మొత్తం మీద ధనస్సు రాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ముఖ్యమైన పనులైతే నెమ్మదిగా ముందుకు సాగుతాయని చెప్పచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి అది మంచిది కాదు బంధువర్గంతో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ మాట తీరును అదుపులో ఉంచుకోండి వ్యాపార ఉద్యోగ రంగాలు మందకొడిగా సాగుతాయి ఇక ఆధ్యాత్మిక విషయాలపై మీరు దృష్టి సారిస్తే ఎంతైనా మంచిది మొత్తం మీద పరిశీలించి చూస్తే మకర రాశి వారికి ఈరోజు అంతటా కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మీరు ఆరోగ్య విషయానికి సంబంధించి హనుమాన్ చాలీసని ఎక్కువగా పాటిస్తూ ఉండండి అవకాశం ఉన్నప్పుడల్లా హనుమాన్ ఆలయాన్ని దర్శనం చేస్తూ ఉండండి ఆరోగ్య విషయంలో కొంత మార్పు అనేది కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రోజు ఆర్థికంగా అనుకూలంగా లేదు పాత రుణాలు తీర్చాలని కొత్తగా మళ్ళీ రుణ ప్రయత్నాలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు అయితే స్థిరంగా ఉండవు కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకండి అది మీకు మంచిది కూడా ఉద్యోగస్తులైతే పై అధికారులతోటి అప్రమత్తంగా వ్యవహరించండి పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారు ఈరోజు అంతటా కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు తదుపరి మీన రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు వంటివి కలుగుతాయి రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి పితృవర్గ బంధువులతోటి వివాదాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ తప్ప ఫలితము కనిపించదు నిరుద్యోగులకు మాత్రం ఒక వార్త ఊరటనిస్తుంది మొత్తమే చూసుకుంటే మీన రాశివారు కూడా ఈరోజు అంతగా శుభ ఫలితాలను అందుకునే అవకాశం లేదు కాబట్టి మీరు ఈరోజు ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ అమ్మల్ని కూడా క్లిక్ చేస్తే మేము రోజు అప్లోడ్ చేసే డైలీ రాసి ఫలితాల వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి నమస్తే